రావు గారు, ఈ దాడి కేసులో ఇప్పటికే కొంతమంది ముందస్తు బెయిల్ పైన తిరుగుతూ ఉన్నారు. మీకు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదంటే దేవినేని అవినాష్, అలాగే తలశీల రఘురాము, లేల అప్పిరెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. సో అంటే చైతన్య చెప్తున్న దాన్ని బట్టి చూస్తే పెద్దలు అంటున్నారు. పెద్దలంటే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దలా, లేదంటే ఇంకా ఇక మొత్తానికే వారి అధినేత ఆదేశాల మేరకు ఈ దాడులు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ముందు ముందు తెలుస్తుంది, ఇంకా ఏమైనా కేసులు నమోదు చేసేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది కదా. చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్, అంటే ప్రజాస్వామ్యంలో ఉండి కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులను అవలంబించాల్సింది పోయి ఈ రకంగా వారే ఎంకరేజ్ చేసి పంపించారు దాడులు చేయమని? ఇక్కడ ఒకటండి, మనం అనేక చర్చా వేదికలో చెప్పుకున్నాం. అవును, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య విలువలు లేవు, పౌర హక్కులు లేవు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. ఇప్పుడు పానుగడ్డ చైతన్య గాని, బోరుగడ్డ అనిల్ గాని, లేకుంటే జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు గాని చెప్పిన అంశాలు కనుక ఒకసారి వెలుగు చూస్తే, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో, విధ్వంసంలో కీలక పాత్ర పోషించినటువంటి అగ్రశ్రేణి నాయకులు, అగ్రశ్రేణి నాయకులు ఈ రాష్ట్రానికి ఇద్దరే ఉన్నారు అన్నాడు. ఒకళ్ళు సకల శాఖ మంత్రి, ఒకళ్ళు మరొకళ్ళు ముఖ్యమంత్రి. వాళ్ళ ఇద్దరు యొక్క మాటలను కాదని ముందడుగు వేసే పరిస్థితి ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఆ పాలనలో లేదు. మరి సకల శాఖ మంత్రి తప్పించుకున్నారుగా. ఇప్పుడు సకల శాఖ మంత్రి ఏదైతే కేంద్ర టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పారో, దాంట్లో ఆయన పేరు వెలుగు వచ్చేటప్పటికి వెంటనే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. సరే, ప్రస్తుతానికి మధ్యస్థ ఇంటీరియం బెయిల్లో ఉన్నారు కాబట్టి అది తర్వాత బెయిల్ ఇస్తారా తిరస్కరిస్తారా ఒక భాగం. ఇది ఒకటి, ఆ ఒక్క కేసుతో ఆగదండి. సకల శాఖ మంత్రి యొక్క పాత్ర అనేక కేసుల్లో ఉన్నారు. ఆ అన్ని కేసుల్లో కూడా ఎప్పుడో ఒకేసారి లావా ప్రవాహం వల్ల ఒక్కసారి కొండ బద్దలైపోద్ది, లావా ప్రవహించేస్తుంది, డెఫినెట్ గా ఈయన జైలుకి వెళ్ళి తప్పదు. ఇక్కడ చూడండి, అమరావతి రైతుల విషయం వచ్చేప్పటికి వాళ్ళు ఏమడారు ఆ రోజున వాడిన పదాలు, మహిళలు భూములు ఇచ్చేసి ఉద్యమం చేస్తామంటే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పారు. ఈ రోజున బోరుగడ్డ అనిల్ కానీ, లేదంటే చైతన్య కానీ వీళ్ళని ఏమనాలి? వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి, వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి మమ్మల్ని ప్రలోభ పెట్టారు, మాకు ఉన్నత పదవులు ఇస్తామన్నారు, మా అకౌంట్లో డబ్బులు వేశారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులను పెంచి పోషించారు? ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఇక్కడ అంతేకాకుండా ఈ రోజున చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి చెప్పాడండి, సీఎంఓ ఆఫీస్కి పెట్టేసి ఆ ముహూర్తర కార్యక్రమాన్ని చట్ట వ్యతిరేక హక్కుల ఉల్లంఘన కార్యక్రమాన్ని చేయమన్నారండి సీఎంఓ ఆఫీస్ నుంచి అన్నారు. అంటే ఎవరి పాత్ర? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? సీఎంఓ ఆఫీసులో ఎవరుంటారు? ఉంటే సకల శాఖ మంత్రి ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేకపోతే ఇద్దరు ఉండాలి. కాబట్టి ఒక హక్కుల ఉల్లంఘనకు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి వీళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా పెంచి పోషించారో ఆనాడు పాలకులు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ మనస్తత్వాలు సహా ఈ రోజున వెలుగులో వస్తున్నాయి. ఈ రోజున వీటితోనే ఆగవండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. కుంభకోణాలు, అనేక కుంభకోణాల్లో ఏ విధంగా పాల్గొన్నారు, మద్యమా, ఇసుక, లేకపోతే మైన్సా, లేకపోతే కలప, ఇలాగ ఒక్కొక్కరు తొమ్ముకుంటూ వెళ్ళిపోతే కుప్పల తెప్పలుగా అవినీతిలో కూరుకుపోయినటువంటి గత పాలకుల యొక్క పాత్ర బయటకు వస్తా ఉంది. దాని నుంచి తప్పించుకోవటం అనేది అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి పరిపూర్ణమైన సాక్ష్యాలు చూసుకొని డెఫినెట్ గా వాళ్ళ తలుపులు కూడా తడటానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అందుకే వాళ్ళు భయపడతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నారా లోకేష్ గారు, లేకపోతే వీళ్ళు ముందస్తు బెయిల్ వేసుకుంటే బెయిల్ ఎందుకు అడిగారు? మీరు మీ నిరూపణ చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు దాన్ని ఖండనం చేస్తున్నారన్నారు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు? వాస్తవాలతో మీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలే, మా నాయకులే మమ్మల్ని చేయమన్నారని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు దీని మీద మీ సమాధానం ఏంటి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో,
ఆ విధ్వంసం అంతా కూడా ఈ రోజున వెలుగు చూస్తూ ఉంది. దానికి ప్రతిఫలం అనిపించక తప్ప, అందుకే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం తప్పులు చేయకపోతే ఎందుకు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు పారిపోతారండి? లుక్అవుట్ నోటీసులు కనుక లేకపోయింటే దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్ళిపోయారు. డెఫినెట్ గా అండి. అలానే అంత కొంతమంది అధికారులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు కదా, డిప్యూటేషన్ మీద ఉన్న అధికారులు వెళ్ళిన వాళ్ళు లేరా? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరి మీద నిఘా ఉందా? ఇప్పుడు ఒకటండి, ఆ భయంతో వెళ్ళారు. అంటే వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలుసు, మేము ఈ తప్పులు చేసాము, అవి వెలుగుతోసాయి, మనకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ ఏం చేశారు పోలీసులు? ఇప్పుడున్న అధికారులు ఏం చేశారు? మరి ఇక్కడ ఒకటి, కొంతమంది మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, మిగతా వారి మీద ఎందుకు నిఘా కరువు అయిందా? ఒకటి వాస్తవం అండి, మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు, వాళ్ళకి సంబంధించిన మనుషులే ఇప్పటికి కూడా కొన్ని వ్యవస్థల్లో ఉన్నారు, అది వాస్తవం. దాన్ని ఒక లైన్ లో పెట్టాలంటే ఈ ప్రభుత్వానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అది లైన్ లో పెట్టుకునేటప్పుడు కొంతవరకు ఇప్పటికే ఆల్రెడీ